విమోచన లేకుండా ఇక్కడ ఎవ్వరూ లేరు. ఈ రాత్రి నీవు విమోచించబడి నీకు విలువను ప్రఖ్యాతిని ఘనతను కలుగు చేసి చేయబడింది సమాజములోనంటే అది నీ వలన కలిగింది కాదు. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం వ్రాయబడింది, మీరు కృపచేతనే రక్షించబడితిరి, ఇది మీ వలన కలిగింది కాదు, ఇది దేవుని వరము. ఇట్స్ గివెన్ బై గిఫ్ట్ ఆఫ్ గాడ్. ఈ రాత్రి నీకు ఇవ్వబడిన రక్షణ, నీకు ఇవ్వబడినటువంటి పరిశుద్ధత, నీకు ఇవ్వబడినది ఏదైనా సరే అది యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపచేతనే నీకు అనుగ్రహించబడింది. కొట్టండి చప్పట్లు గట్టిగా. కృపచేత నీవు రక్షించబడ్డావు, కృపచేత రక్షించబడిన నీవు ఈ రాత్రి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ప్రత్యక్షతలోకి పరిశుద్ధాత్మ దేవుడిని తీసుకువెళ్ళబోతున్నాడు. ఇంతటి మహత్తమైనటువంటి ప్రణాళిక దేవుడు నీ పట్ల కలిగి ఉన్నాడు. ఎందుకంటే మీరు వెండి చేతను, బంగారు చేతను, క్షయమైపోయే వస్తువుల చేతను నువ్వు విడిపించబడలేదు. గతంలో నీవు రకరకాల వాటి కొరకై అమ్మివేయబడ్డావు. నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఒక రోజున అమెరికా దేశంలో నల్ల వాళ్ళందరినీ నడి వీధిలో నిలువబెట్టి అమ్మేసేవాళ్ళు, బానిసలుగా వాళ్ళని అమ్మేసేవాళ్ళు. ఈ లోపల ఒక తల్లిని ఒక బిడ్డను నడి బజార్లో నిలువబెట్టి $10, $5 అనని వేలం పాట పాడుతున్నారు. దొరలందరూ వచ్చి అలాగ కూర్చొని ఉన్నారు. ఆ తల్లి బిడ్డ అక్కడే నిలబడి ఏడుస్తున్నారు, మమ్మల్ని ఎవరు కొనుక్కుంటారు, ఒకవేళ కఠినమైన యజమానుడు కొనుక్కుంటే మా పరిస్థితి ఏంటి, నా బిడ్డ పరిస్థితి ఏంటి, ఎందుకంటే మా యొక్క పితృలందరూ కూడా బానిసత్వం చేత అమ్మబడ్డారు, అందరూ కూడా బానిసలుగానే ఈ యొక్క అమెరికా దేశంలో బ్రతుకుతున్నారు, మా బ్రతుకు కూడా ఇంతే, ఇక మా బ్రతుకు ఈ రోజుతో ముగించబడిందని ఆ తల్లి బిడ్డ ఒకరినొకరు చూసుకుంటూ ఏడుస్తున్నటువంటి సమయం అది. $5 ఎవరూ రాలేదు, $10 ఎవరూ రాలేదు, $15 ఎవరూ వచ్చి వాళ్ళని కొనడానికి ఇష్టపడడం లేదు. ఈ లోపల ఒక యవనసుడు వచ్చాడు, వచ్చి దాదాపు $100 అక్కడ పోశాడు. పోసి, ఇదిగో వీళ్ళిద్దరిని నేను కొనుక్కుంటున్నాను, వారిని ఈ ఏలం పాటలో నేను కొనుక్కుంటున్నాను అని అన్నాడు. వెంటనే వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఏంటి ఈ తల్లి బిడ్డ చాలా బక్కపలసగా ఉన్నారు, పెద్ద బలశాలలు కూడా కాదు, పైపెచ్చు తల్లికే అన్నం పెట్టడం దన్నగనుకుంటే మరి ఆ తల్లికి ఒక బిడ్డ ఒకటి తోడు, వీళ్ళిద్దరికి $100 నెచ్చించి కొన్నాడు, ఇతరేనా వెర్రివాడా పిచ్చివాడా అనుకుంటున్నారు. వెంటనే ఆ యవనస్సుడు $100 వాళ్ళ కోసం హెచ్చించి $100 హెచ్చించి వాళ్ళు కొనుక్కున్నాడు. కొనుక్కోగానే ఆ యొక్క తల్లి బిడ్డ ఏడుస్తూ, అయ్యా మీరు మమ్మల్ని కొనుక్కున్నారు, ఈ రోజు నుంచి మేము నీకు బానిసలము, ఏం చేయాలి చెప్పండి అని అన్నాను. ఈ రోజు నేను మీకు బానిసలము, మీరు ఏమి చెప్తే అది చేస్తాం, మీరు ఏం చెప్తే అది చేస్తాం, దయచేసి అనుమతి ఇవ్వండి అని అన్నప్పుడు ఆ వ్యక్తి చెప్పాడు, అమ్మా నేను మిమ్మల్ని ఈ $100 పెట్టి కొన్నది నా ఇంట్లో ఊడుగుని చేయించుకోవడానికి కాదు, ఈ రోజు నుండి మీరు బానిసలు కాదు, బానిసత్వంలో నుంచి మిమ్మల్ని విడిపించాను, ఈ రోజు నీవు నీ బిడ్డ స్వతంత్రంగా బతకండి అని చెప్పాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఈ రోజున మీరు స్వతంత్రంగా బతకండి. ఆ వ్యక్తి ఎవరో కాదు, అబ్రహాం లింకన్, ఆ దేశపు ప్రెసిడెంట్, ఆ నల్ల వాళ్ళందరినీ తన వెలపెట్టి కొనుక్కొని బానిసత్వం నుంచి విడిపించాడు. అప్పటి నుంచి వారు బానిసలు కాదు అమెరికా దేశంలో. వీళ్ళకెంత పౌరసత్వం ఉందో తెల్లవాళ్ళకి, నల్లవాళ్ళకు కూడా అంతే పౌరసత్వం ఉంది అమెరికా దేశంలో ఇప్పటికి కూడా. దానికి కారణం ఏంటంటే ఒక వ్యక్తి వారిని బానిసత్వంలో నుంచి విమోచించాడు. ఆమెన్ చెప్పండి గట్టిగా.
ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు నీవు నేను బానిసత్వంలో ఉన్నాము, నీవు నేను అమ్మివేయబడిన స్థితిలో ఉన్నాము, నీవు నేను ఎవరికి అక్కర్లేని స్థితిలో ఉన్నాము, నీవు నేను విలువలేని వ్యక్తులుగా ఉన్నాం, నీవు నేను సమాజంలో మనుగడలేని వ్యక్తులుగా ఉన్నా, నిన్ను నన్ను ఆయన రక్తం ఇచ్చి వెలపెట్టి నిన్ను నన్ను కొనుక్కున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. నిన్ను నన్ను యేసుక్రీస్తు ప్రభు కొన్నాడు. ఆయన కొన్న ఉద్దేశం ఎందుకంటే ఆయన కోసం నువ్వు బ్రతుకుతావని. నేను మిమ్మల్ని ప్రశ్న వేస్తాను, చాలా జాగ్రత్తగా గమనించండి. బానిసన కొనబడిన తర్వాత ఆ కొనబడిన యజమానుడికి అతడు దాసుడుగా బతకాలి, అవునా కాదా? మీ ఇళ్ళకి ఎవరైనా, మీ పొలాలకు ఎవరైనా ఆ రోజు కూలీకి వస్తే ఆ రోజు కూలీ అంతా కూడా యజమానుడు ఏ పని చెప్తే ఆ పని చేయాలి. ఆమేన్. యజమానుడు ఏ పని చెప్తే ఆ పని చేయాలి, ఎందుకంటే ఆ యజమానుడు ఇచ్చే జీతము నీకు ఆ సాయంత్రం నీ చేతికి ఇవ్వబడుతుంది. అది కూలి కావచ్చు, జీతం కావచ్చు. అంటే సాధారణంగా ఇచ్చే ఆ కూలీ జీతానికే ఒక రోజంతా నీ యజమానుడికి నువ్వు లోబడి ఉన్నావే. నీకోసం రక్తం గార్చి ప్రాణం పెట్టిన యజమానుడు, నీకోసం సమస్తాన్ని త్యాగం చేసిన యజమానుడు, నీకోసం తను తాను అప్పగించుకున్న యజమానుడు, నీకోసం సమస్తాన్ని ధారపోసిన యజమానుడైన యేసుక్రీస్తు ప్రభు ఈ రాత్రి నిన్ను లెక్క అడుగుతాడు. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ దేవునికి లెక్క చెప్పాలి. Every man has counted before the Lord. ఏ మనుషుడు కూడా విలువ పెట్టి కొనబడిన వాడు. యేసు నిన్ను విలువ పెట్టి కొనుక్కున్నాడయ్యా. పాపంలో ఉన్న నిన్ను, బానిసత్వంలో ఉన్న నిన్ను, చెడు వ్యసనంలో ఉన్న నిన్ను, శోధనలో ఉన్న నిన్ను, చీకట్లో ఉన్న నిన్ను ఆయన తన రక్తం ఇచ్చి వెలపెట్టి నిన్ను కొంటే ఆ కొన్న యజమానుడు నువ్వు మర్చిపోతున్నావు. ఆయనని ఎందుకు కొనుక్కున్నాడో ఆ కొనుక్కున్న విషయాన్ని కాస్త అర్థం చేసుకోవట్లేదు. యూ షల్ నాట్ లిజన్ వాట్ హిస్ పర్పస్ ఈస్ బైయింగ్ యూ. ఎందుకు ఆయన కొన్నాడో నీకు అర్థం కావట్లేదు. ఆయనని ఎందుకు కొన్నాడో, ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో నీకు అర్థం కావట్లేదు. బాగా గమనించాలి. నాతో పాటు చూడండి, దయచేసి నాతో పాటు చూడండి. నిర్గమకాండము 6:6 నిర్గమకాండం 6:6 కొంచెం సది సహాయం చేయండి అమ్మా. నిర్గమకాండం 6:6 నేనే చదువునా? చదువు. కాబట్టి నీవు ఇశ్రాయేలుతో ఇలాగు చెప్పుము, నేనే యెహోవాను, నేనే ఐగుప్తులు మోయించు, నేను ఐగుప్తులు మోయించున్నా, మోయించు బరువుల కింద నుండి నిన్ను వెలుపలికి రప్పించి వారి దాసత్వములో నుండి నిమ్మును విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి నిన్ను విడిపించి నిన్ను నాకు ప్రజలుగా చేర్చుకొని నీకు దేవుడనయ్యుంటాను. అప్పుడు ఐగుప్తులు బరువు ఇక నువ్వు మోయవు. ఇప్పుడు దాకా నీవు లోకమని ఐగుప్తు దేశంలో ఉన్నావు, ఐగుప్తు బానిసత్వం లాంటి పాపము కింద ఉన్నావు. ఈ రాత్రి చాలా మందికి అర్థం కావట్లేదు. ఐగుప్తు బానిసత్వం అంటే ఇంకా నువ్వు లోకం ఐగుప్తానికి సాదృశ్యము, ఐగుప్తుల బానిసత్వము ఇంకా నువ్వు పాపములో జీవించడం, ఇంకా ఐగుప్తులో జీవించడం అంటే ఐగుప్తు ఆశల్లో బతకడం అంటే యేసును ఎరుగు కూడా ఇంకా నువ్వు ఐగుప్తు కాడి కింద బతికినట్టే. ఐగుప్తు కాడి కింద బతకడం దేవుని చిత్తం కాదు. నువ్వు ఐగుప్తులో నుంచి బయటకు తీసుకొచ్చింది వాస్తవమైతే, ఐగుప్తులో నుంచి బయటకు తీసుకొచ్చి ఆ దాసత్వంలో నుంచి విడిపించబడింది వాస్తవమైతే, ఒక్కసారి దేవుని జ్ఞాపకం చేసుకుంటావు, అవును నా జీవితాన్ని దేవుడు ఐగుప్తుల చేతిలోంచి బయటకు తీసుకొచ్చాడు, నా దేవుడు దాసత్వం నుంచి నన్ను బయటకు తీసుకొచ్చాడు, నా దేవుడు చెడు వ్యసనాల నుంచి నన్ను బయటకు తీసుకొచ్చాడు, నా దేవుడు నన్ను పాపముల నుంచి బయటకు తీసుకొచ్చాడు, నా దేవుడు నన్ను చీకటి పాపముల నుంచి నన్ను బయటకు తీసుకొచ్చాడు, నా దేవుడు నా రహస్య పాపముల నుంచి నన్ను బయటకు తీసుకొచ్చాడు. ఎక్కడెక్కడైతే నువ్వు దాసత్వంలో ఉన్నావో, ఎక్కడెక్కడ నువ్వు దాసత్వంలో ఉన్నావో, నీ దాసత్వపు జీవితంలో నుండి నిన్ను విమోచించాలన్న ఆలోచన ఏ దేవుడు కలగలేదు. కానీ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు ఈ రాత్రి తన రక్తము చేత ఐగుప్తు బానిసత్వం నుండి, ఐగుప్తు దాసత్వం నుండి నిన్ను విడిపించడానికి ఈ రాత్రి ఇక్కడికి వచ్చి ఉన్నాడు. ఒప్పుకున్న వాళ్ళు చెప్పండి కొట్టండి గట్టిగా, ఇంకా గట్టిగా. ఆయన ఉద్దేశం ఈరోజు నువ్వు దాసత్వంలో ఉండకూడదు,
నువ్వు ఇక దాసుడు కాదు స్వతంత్రుడివే, స్వతంత్రుడు అయితే నువ్వు కుమారుడివి, కుమారుడు అయితే దేవునితో కూడా వారసుడివి. దేవుడు నిన్ను ఒక వారసుడుగా చూడాలనుకుంటే నీవు ఇంకా నువ్వు బలహీనుడుగాను బందీగాను పాపంలోనే బతుకుతున్నావు. ఓయ్, నా మాటలు నీకు అర్థమవ్వాలని కోరుకుంటున్నాను. సెల్ ఫోన్ చూసుకుంటున్నావు నువ్వు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది అక్కడ దాసత్వంలో నుంచి, దేవుని ఉద్దేశం ఈరోజు నువ్వు దాసుల్లో నుంచి నువ్వు బయటకు రావాలని కోరుకుంటున్నాడు. నువ్వు ఇంకా ఐగుప్తు లాంటి దాసత్వంలో ఉంటే బిడ్డ ఈ రాత్రి నువ్వు ఆలోచించు. యేసుక్రీస్తు ప్రభు ఈ సభలు ఎందుకు ఏర్పాటు చేశాడు తెలుసా? ఐగుప్తు బానిసత్వంలో నుంచి నువ్వు బయటకు వచ్చి ఆ చెరడు నుంచి విడిపించబడి క్రీస్తు రక్తంతో కడగబడి పవిత్రుడిగా చేయబడి నిర్దోషిగా నిష్కలింకగా యేసుకు నువ్వు సమీపుడుగా బతకాలన్నది దేవుని ఉద్దేశం. కానీ శాతాను యొక్క ఉద్దేశం ఏంటంటే ఇంకా నువ్వు ఐగుప్తు కాడి కిందే ఉండాలనుకుంటాడు, ఇంకా నువ్వు దాసత్వంలో ఉండాలనుకుంటాడు, ఇంకా నువ్వు చెడు వ్యసనంలో ఉండాలనుకుంటాడు, ఇంకా నువ్వు చీకటి పాపములోనే ఉండాలనుకుంటాడు, ఇంకా నువ్వు బలహీనతలోనే ఉండాలనుకుంటాడు, ఇంకా నీ భక్తి జీవితంలో ఎదగకుండా రోజు రోజుకి నేను మరుగుజ్జులు చేస్తాడు. ఈ రాత్రి నువ్వు దేవుని యొక్క ప్రణాళికలో ఉన్న వ్యక్తివి కనుక ఐగుప్తు బానిసత్వంలో నుంచి నా దేవుడిని బయటకు తీసుకొచ్చి తన కొరకు నిన్ను గొప్పవాణిగా చేయబోతున్నాడు. కొట్టండి చెప్పండి గట్టిగా, తన కొరకు దేవుడు నిన్ను గొప్పవాణిగా చేయబోతున్నాడు. దేవుని యొక్క ఉద్దేశం అంటే తెలుసా? ద్వితీయోపదేశకాండం 15:14 నువ్వు ఐగుప్తు దేశంలో దాసుడై ఉన్నప్పుడు దేవుడైన యెహోవా నీ దేవుడైన యెహోవా నిన్ను విమోచించాడు. జ్ఞాపకం చేసుకో, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అయ్యా ఈ రాత్రి. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఒక నూతనమైన కోణంలో నీతో మాట్లాడుతున్నాడు తెలుసా? నువ్వు ఐగుప్తులో ఒకప్పుడు దాసుడైన విషయాన్ని జ్ఞాపకం చేసుకో. నువ్వు వచ్చింది లోకములో నుంచి మళ్ళా లోకములకు వెళ్ళకు. నువ్వు వచ్చింది చీకట్లో నుంచి మళ్ళా చీకట్లోకి వెళ్ళకు. నువ్వు వచ్చింది చెరసాల అనుభవాల నుండి మళ్ళా చెరసాలలోకి వెళ్ళకు. నువ్వు విడిపించబడింది బంధకాల్లో నుండి మళ్ళా బంధకాల్లోకి వెళ్ళకు. ఈ రాత్రి యేసుక్రీస్తు యొక్క రక్తము నిన్ను విమోచించింది కనుక నువ్వు దాసుడు కాదు, ఇక స్వతంత్రుడువు. స్వతంత్రుడైతే వారసుడువు, వారసుడైతే దేవునితో కూడా ఏలేవాడువు. ఆమేన్. దేవుని ఉద్దేశం నిన్నొక ఉన్నతంగా దేవుడు చూడాలనుకుంటున్నాడు. నీవైతే ఇంకా ఐగుప్తులోనే బతుకుతున్నావు. ఐగుప్తులో ఉన్నటువంటి ఆశలు చచ్చిపోకుండా, ఐగుప్తు లాంటి యోచనల్ని జీవితం నుంచి బయటకు రాకుండా ఇంకా నువ్వు బ్రతుకుతున్నావు బిడ్డ. అందుకే మీకా గ్రంథం 6:4 మీకా గ్రంథం ఆరో అధ్యాయం నాలుగో వచనం. ఐగుప్తు దేశములో నుండి, ఈ మాట నోట్ చేసుకోండి, ఐగుప్తు దేశములో నుండి నేను మిమ్మల్ని రప్పించితిని దాస్య గృహములో నుండి మిమ్మల్ని విమోచించితిని. ఎంత గొప్ప ప్రేమ గల దేవుడు! దాస్య గృహము, అసలు ఉన్నదే దాస్య గృహము. ఈ దాస్య గృహం అంటే నీ యొక్క ఇల్లు. నీ ఇల్లు అంటే నీ దేవాలయము. ఈ హృదయమైనటువంటి జీవితం అంతా కూడా ఒక దాస్య గృహంగా ఉన్నది. ఒకప్పుడు దాస్య గృహంలో నిన్ను దేవుడు తన రక్తం ఇచ్చి నిన్ను కొనుక్కున్నాడయ్యా. ఎందుకు ఆయన ఇంత ప్రేమ నీ పట్ల చూపించాడంటే, ఈ ప్రపంచంలో ఎవ్వరూ చూపించినంత ప్రేమ యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే తండ్రి ఈ భూలోకంలో తన ప్రేమను వెల్లడి చేశాడు. కొట్టండి చెప్పండి గట్టిగా, తన ప్రేమను వెల్లడి చేశాడు. అందుకే యోహాను సువార్త 3:16 రాయబడింది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. ఎంత ప్రేమించాడో తెలుసా? లోకాను ఉన్నటువంటి నిన్ను నన్ను ప్రేమించాడు. ఈ రాత్రి నేను ఒక మిషన్ చెప్తాను. మన పాత జీవితము లేదా చీకటి జీవితం ఈ తెర మీద వేసి చూపిస్తే ఎవరో నిన్ను నన్ను ప్రేమించరు, ఎవరో నిన్ను నన్ను స్వీకరించరు. కానీ నీ జీవితం అంతా అసహ్యమైన, నీ జీవితం అంతా లోపభూయిష్టమైన, నీ జీవితం అంతా చీకటమయమైన ఆయన ఇంకా నిన్ను ప్రేమించడానికి కారణం ఏంటంటే తండ్రి చేత ప్రేమించబడ్డావు గనుక. ఈ రాత్రి దాస్య గృహంలో ఉన్న నిన్ను, ఐగుప్తు బానిసత్వంలో ఉన్న నిన్ను, ఐగుప్తు చెరలో ఉన్న నిన్ను, ఈ లోకపు ఆశల్లో బందీ అయిన నిన్ను యేసు క్రీస్తు తన రక్తము చేత విమోచించి బయటకు తీసుకొచ్చాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. యేసు నిన్ను బయటకు తీసుకొచ్చాడు. ఆయన ప్రేమను అర్థం చేసుకోగలవా ఈ రాత్రి?
నేనెందుకు ఈ మూల విషయం చెప్తున్నాడు తెలుసా? ఈ రాత్రి నీకు అర్థం కావాలి. నా యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు కొట్టబడ్డాడు, నీ కొరకు అవమానించబడ్డాడు, నీ కొరకు నిందించబడ్డాడు, నీ కొరకై ఉమ్మివేయబడ్డాడు, నీ కొరకై సొగసు స్వరూపము లేకుండా సోలిపోయాడు, నీ కొరకై తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు, నీ కొరకు వ్యసనగ్రంతుడుగా మార్చబడ్డాడు, నీ కొరకు వ్యాధిగ్రస్తుడుగా మార్చబడ్డాడు, నీ కొరకై తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు, నీ కొరకు తన జీవితం అంతా కూడా దేవుని కొరకే ప్రాణప్రదముగా నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన ప్రేమించినంతగా, యేసు ప్రేమించినంతగా నిన్నెవరు ప్రేమించగలరు ఈ భూలోకములో? ఇంత ప్రేమించిన దేవుణ్ణి నువ్వు అర్థం చేసుకోవట్లేదు రాత్రి. అందుకే మీరు వెండి చేతను, బంగారు చేతను, క్షయ వస్తువుల చేతను మీరు విమోచించలేదు, కానీ నిర్దోషి నిష్కళంకమైనటువంటి గొర్రె పిల్ల అయిన క్రీస్తు రక్తము చేత ఈ రాత్రి విమోచించబడ్డాము. ఆమేన్. నేను విమోచించబడ్డాను, నన్ను దేవుడు క్రీస్తు రక్తము చేత నేను విమోచించబడ్డాను. యేసు రక్తం ఈ రాత్రి నిన్ను నన్ను స్వతంత్రుని చేసింది, స్వతంత్రుని చేసింది. ఎందుకు దేవుడు విడిపించాడంటే నీ పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఆమేన్. ఎంతగా విడిపించాడో తెలుసా? రోమీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం, రోమీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం, దయచేసి నాతో పాటు చూడండి. రోమీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం, 18వ వచనం. పాపము నుండి విమోచింపబడి, ఈ మాట గమనించండి, పాపము నుండి విమోచించబడి నీతికి దాసులైతిరి. నీతికి దాసులయ్యావు. ఇందుకు దేవునికి స్తోత్రం. ఇందుకు దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా, దేవునికి స్తోత్రం. ఇంకొకసారి చెప్పండి, దేవునికి స్తోత్రం. పాపమనే దాసత్వం నుంచి విడిపించి దేవుని నీతికి దాసుడుగా చేశాడు. ఈరోజు నీవు నేను దేవుని దాసుడు, దేవుని దాసుడిని పిలువబడుతున్నామంటే ఈ ఘనత నీకు మనుషునిచ్చింది కాదయ్యా. నీకు అద్భుతమైన మాట చెప్తాను, కొన్ని సంవత్సరాల నుంచి ఈ యొక్క మినిస్ట్రీలో నేను ఎందుకు కొనసాగుతున్నానంటే, ఈ మినిస్ట్రీలో ఉన్న భారాన్ని, ఈ మినిస్ట్రీలో ఉన్నటువంటి ప్రత్యక్షతను దేవుడు నా కళ్ళకు కనపరిచాడు. దేవుడు నా కళ్ళకు కనపరిచాడు. ఈ కుటుంబంలో ఒక సభ్యుడిగా, ఈ మినిస్ట్రీలో నేను సమాన భాగస్థుడిగా, పాలిభాగస్సుడుగా, సహభాగస్సుడుగా ఎందుకు ప్రయాణం చేస్తున్నామంటే మాకు అర్థమైంది. ఒకప్పుడు పాపమునకు దాసుడైన మమ్మల్ని యేసుక్రీస్తు ప్రభు ప్రేమించి నీతికి దాసుడుగా మార్చాడు. ఇప్పుడు నీతిగా దాసుడుగా మార్చిన మా ద్వారా దేవుడి ప్రాంతాలలో పరిశుద్ధతను తీసుకురావడానికి ఈ కూటాలు ఇక్కడ ఏర్పాటు చేశాడు. కొట్టండి చెప్పండి గట్టిగా, ఈ కూటాలను ఎందుకు దేవుడు ఏర్పాటు చేశాడంటే నువ్వు నీతికి దాసుడు అవ్వాలి. ఈ రాత్రి నువ్వు నీతికి దాసుడుగా, దాసురాలుగా మార్చబడాలి. ఈ రాత్రి నువ్వు దేవునితో చెప్పగలవా, అవును ప్రభు, ఒకప్పుడు నేను దాసుని, దాసురాల్ని, ఒకప్పుడు నేను దాస్య గృహంలో ఉన్నాను, ఒకప్పుడు నేను దాస్యత్వంలో అమ్మబడ్డాను, అమ్మబడిన నన్ను నువ్వు విలువ పెట్టుకున్నావయ్యా. ఈరోజు విలువ పెట్టుకున్న నిన్ను నేను ఇకెన్నడూ మర్చిపోను, నీకోసం బతుకుతా. ఆ తల్లి బిడ్డ నేరుగా నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్ళి అబ్రహాం లింకన్ ఇంటి ముందు నిలబడ్డారు. అబ్రహాం లింకన్ సాయంత్రం పూట అట్లాగా మైదానంలో తిరుగుతూ ఉంటే వచ్చి చూసినప్పుడు ఇద్దరు నిలబడి ఉన్నారు. ఏంటమ్మా మీరు ఇక్కడ నిలబడ్డారంటే, అయ్యా మమ్మల్ని $100 పెట్టి కొన్నావు, ఎవరో విలువ ఇచ్చలేనంత మా జీవితాలకు అంత విలువ ఇచ్చి మమ్మల్ని కొన్నావు, కొన్న నీకు మేము దాసులుగా నీ ఇంట్లో పని మనుషులుగా బతకాలనుకుంటున్నావు, నేను నా బిడ్డ మమ్మల్ని ఇంట్లో ఉంచుకో అయ్యా అని చెప్పాడు. అప్పుడు అబ్రహాం లింకన్ ఒక మాట చెప్పాడు, నా ఇంట్లో మిమ్మల్ని దాసులుగా, నీ బిడ్డను ఒక దాసుడుగా ఉంచుకోవడానికి కాదు, నేను కొన్నది మీరు ఈ దేశంలో దాసుడు అనే పదానికే మీకు ఇక అర్థమంటూ లేకుండా మిమ్మల్ని నేను గొప్పవాణిగా చేయబోతున్నాను అన్నాడు. ఆమేన్. మరి నమ్మండి, అదే రోజున వాళ్ళ కుర్రాన్ని తీసుకెళ్లి ఆక్స్ఫర్డ్లో, ఆక్స్ఫర్డ్ అంటే పెద్ద విశ్వవిద్యాలయంలో ఆ కుర్రాన్ని చేర్పించాడు. అదే రోజున ఆ యొక్క దేశంలో మంచి పదవిలో ఆమెకు ఉద్యోగాన్ని ఇచ్చాడు. ఇక ఆమె హృదయం ఎలా ఉంటుందో ఆలోచించండి. ప్రతిరోజు ఆ యొక్క అబ్రహాం లింకన్ గారిని జ్ఞాపకం చేసుకుంటుండేదట. ఆయా ఇంత గొప్ప పని చేశాడయ్యా మా ప్రెసిడెంట్ గారు, మా దేశ అధ్యక్షుడు మా మీద ఎంత ప్రేమ చూపించాడు, ఎక్కడో అమ్మబడాల్సిన నన్ను నా బిడ్డకు ఒక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఒక ఉద్యోగాన్ని ఇప్పించాడు, చదువులో నాకు ఒక ఉద్యోగాన్ని ఇచ్చాడు. బానిసత్వమైన మమ్మల్ని దేవుడు ఇంతగా ప్రేమించి ఇక్కడ చేర్చాడే, ఆయన రుణపడి ఉన్నానని ప్రతిరోజు ఆమె కృతజ్ఞతగా చెప్పేది. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఒక ప్రశ్నని వేయనిమ్ము, దేవుడిని విడిపించాడు, విమోచించాడు, రక్తముతో కడిగాడు, పరిశుద్ధపరిచాడు, ఎప్పుడైనా దేవునికి నేను రుణస్తున్నాను విషయాన్ని గుర్తు తెచ్చుకున్నావా?
ఓయ్ నిన్నే ఎప్పుడైనా నేను గుణస్తుంది ఇక బ్రతికేది నేను కాదు నేను క్రీస్తు కొరకు బ్రతకాలి ఇక జీవించేది నేను కాదు క్రీస్తు కొరకు నేను జీవించాలి నా కొరకు ప్రాణం పెట్టిన యేసు కొరకు నేను జీవించాలనేటువంటి వైరాగ్యం నీ జీవితంలో చల్లారిపోతుందేమో ఒకసారి చూడు నీ జీవితంలో ఎక్కడో నిలువెచ్చని స్థితి వచ్చేసింది ఈ రాత్రి నువ్వు చల్లగా లేవు వెచ్చగా లేవు నిలువెచ్చగా ఉన్నావు అంటే భక్తి జీవితం లేదు భక్తిహీనత లేదు అటు ఇటు కాకుండా ఉన్నావు భక్తిలో ఉంటే కాస్త ఎదిగి అలాగా పైకి వెళ్ళి ఉండేవాడివి భక్తిహీనతలో ఉంటే కాస్త దిగజారిపోయి ఇంకొంచెం అలాగ అట్టడుగులు ఉండేవి అలా ఇలా కాదు మిడిల్లో ఉన్నావు నువ్వు అంటే భక్తిహీనత కాదు అటు భక్తి కాదు ఈ రాత్రి నిన్నేమన్నాళ్ళు ఒకసారి ఆలోచించుడు నా దేవుని ప్రేమ పాపికి దాసుడైన నిన్ను దాసత్వంలో నిన్ను ఐగుప్త బానిసత్వంలో నిన్ను ఆయన ప్రేమించి ఈ రాత్రి విమోచించి విడిపించాడే ఆయన కొరకు నువ్వు ఏం చేయగలుగుతున్నావు ఇది నీ హృదయంలో మిగిలిపోవాలి ఈ ప్రశ్న ఎప్పుడు నా హృదయంలో మిగిలిపోయింది నా హృదయంలో మిగిలిపోయింది నిన్న నాన్నగారు నాకు ఫోన్ చేసినప్పుడు ఉపవాస ప్రార్థనలో ఉన్నా ఎందుకంటే అప్పటికే ఇక్కడ మీటింగ్స్ ఆరంభించబడ్డాయి నా హృదయంలో దేవుడు పెట్టిన భారం అది ఈరోజు అంతా ఉపవాస ప్రార్థన చూసుకొని పరుగు పరుగున్న పినాకి నెక్కి దిగొచ్చని అనుకుంటున్నాను నేను ప్రభు ఈ మనుషునికి ఎంత భారం ఇచ్చావయ్యా హౌ షల్ బి డిస్క్రైబ్ అబౌట్ యువర్ ద డీడ్స్ ఆఫ్ లవ్ నేనేమి ఇవ్వగలనేసయ్యా నీకు అనుకుంటున్నారు తిమోతి గారిని ఒకవైపు చూశారు మీరు కానీ ఆ దైవజన్ నేను రెండు వైపులు గమనించాను అందుకే నేను ఈ పరిచర్యలో ఎందుకు నేను పరిగెడుతున్నాను తెలుసా ఆయన కృప కలిగినటువంటి ప్రేమ ఇంకా మా జీవితాల్లో ప్రస్ఫుటించబడుతుందయ్యా నా రెండు చేతులు దండం పెట్టి చెప్తున్నాను నీకు ఈరోజు నేను యేసుక్రీస్తు రక్తం చేత ఎందుకు విమోచించబడ్డావంటే దేవునికి ఒక ప్రణాళిక ఉంది ఆ ప్రణాళిక ఏంటంటే నువ్వు ఆయనకి దాసుడుగా బతకాలన్నది కొట్టండి చప్పట్లు గట్టిగా నువ్వు నీతికి దాసుడుగా ఉండాలని నువ్వు దేవునికి దాసుడుగా ఉండాలంటే ఇంకా నువ్వు పాపానికి దాసుడుగా ఉంటావే ఇంకా లోకంలో బతుకుతావే రాత్రి లోకంలో ఉన్న ఆశలు లోకంలో నటన లోకంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి వాటిని నువ్వు పెంతగా ఎంచుకొని క్రీస్తు కొరకు బ్రతకడం నేర్చుకో ఈ రాత్రి నేను రెండో విషయం చెప్తున్నాను ఒకటి దాసత్వంలో నుంచి దేవుడిని విమోచించాడు కనుక నువ్వు ఆయనకి దాసుడై ఉండాలి రెండో విషయం చాలా ప్రాముఖ్యమైంది దయచేసి నాతో పాటు చూడండి నాతో పాటు చూడండి దయచేసి థ్యాంక్ యూ లార్డ్ దావీది కీర్తన 103 దావీది కీర్తన 103:4 దావీది కీర్తన 103:4 సమాధిలో నుండి ప్రాణమును నీ ప్రాణమును విమోచించుచున్నాడు చాలండి ఆ చదువునన్నా వద్దులే సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించున్నాడు మొదటిదేమో దేవుడు ఐగుప్తులో నుండి ఐగుప్తు బానిసత్వంలో నుంచి నిన్ను విమోచించాడు రెండోది సమాధిలో నుండి నీ ప్రాణాన్ని విమోచించాడు సమాధి అని అంటే అర్థం ఏంటంటే ఇంక కనబడడం అర్థం ఇంక కనబడడం అర్థం ఫోటో మీద ఆ ఫోటో గోడ మీద మాత్రమే కనబడుతుంది సమాధి అని అంటే ఎలా ఉంటుందంటే చెప్పను నేను మూడు విషయాలు చెప్తాను సమాధి గురించి సమాధి దగ్గరికి వెళ్తే మొదట భయం వేస్తుంది సమాధి కార్యక్రమానికి వెళ్ళినా అక్కడ ఏడుపులు చూసినా అక్కడ మనుషులు పడుతున్నటువంటి ఆ బాధను చూసినా హృదయం అంతా నుని చేయబడుతుంది రెండోది సమాధి దగ్గర ఎలా ఉంటుందంటే దుర్గంధమైన వాసన ఉంటుంది దుర్గంధమైన వాసన మూడు సమాధి లోపలేముంటుందంటే కుళ్ళిపోయినటువంటి దేహము కుళ్ళిపోయినటువంటి శరీరము పురుగులమయమైనటువంటి జీవితం ఇక ప్రాణం లేనటువంటి ఒక శవం అక్కడ కనబడుతుంటుంది ఈ మూడు సమాధిలో కనబడుతుంటాయి సమాధిలో మొదట ఏడుపులు కనబడతాయి భయము కనబడుతుంది రెండోది సమాధిలో దుర్గంధమైన వాసన కనబడుతుంది మూడోదిగా సమాధిలో కుళ్ళిపోయినటువంటి దేహము పురుగులు కనబడతాయి ఇదే జీవితాన్ని ఒకసారి నీ జీవితంలోకి అన్వయింపు చేసుకో నా దేవుడు నీ ప్రాణాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చు